రోజా ఒకసారి ఇట్రా వస్తానక్క ఒక్క 5 మినిట్స్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తా ఏమయ్యా పేపర్ ఈ కుర్రాడు ఇంకా రాలేదేమిటయ్యా ఒరే టీవీ వాడు వచ్చాడంటే ఏదో ఒకటి చెప్పి మనందరికి క్లాస్ బీగుతాడరా అవునవును మంచిగా ఏదైనా చేస్తే అందరికీ చెడుగానే కనిపిస్తుంది నీకు ముసలతనం వచ్చినా ఇంకా కుర్రవాడు వలే గంతులు వేస్తున్నావే అసలు నీకింత హుషారు ఎలా వచ్చిందయ్యా సురవయ్య టీవీ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా లైఫ్ స్టార్ట్స్ అట్ 60 తెలుగు వాళ్ళు ఏం చెప్తారంటే జీవితం మొదలయ్యేదే 60 ఏళ్ల నుంచి మై డియర్ బుజ్జి మనం వయసులో యవ్వనంలో ఏం చేస్తామో అది లైఫ్ కాదు నాన్న అది నెట్ ప్రాక్టీస్ ముసలోళ్ళకి నెట్ ప్రాక్టీస్ వయసైన వాళ్ళం మనం వికలాంగులం అనుకుని నాలుగు గోడల మధ్యల జీవితం సాగించడం చాలా తప్పమ్మా దేవుణ్ణి నిందించకూడదు నేర్చుకోండి టీవీ నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి అందరిలాగానే జీవించగలం అనే నమ్మకంతోనే అడుగు ముందుకేయాలి మనం చూడండిరా నాకు 65 సంవత్సరాలు వచ్చినా కూడా వికలాంగుణ్ణైనా అన్ని పనులు నా అంతకు నేనే చేసుకుంటాను ఉదాహరణకు బాబు నా డ్రెస్ నేనే వేసుకుంటాను నా కార్లన్నీ నేనే డ్రైవ్ చేస్తాను అదలా ఉంచు నేను చిన్న చిత్తక స్పోర్ట్స్ కూడా ఆడతాను అలాగే సుప్రీం కోర్టుకు వెళ్లి వాదించి కూడా మరి వచ్చాను నీ విషయం వదిలిపెట్టయ్యా సకల కళా వల్లభుడివి మన్మథుడివి శ్రీకృష్ణ పరమాత్ముడివి ఈ మనిషి జీవితం దేవుడు రాసి పెట్టినట్టే అన్ని జరుగుతాయి మనం అనుకున్నట్టు ఏమీ జరగదు నడుస్తుందమ్మా కష్టపడాలి నడుస్తుందిరా ఇలా చూడు దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇచ్చినా కూడా ఇంకా కావాలని ఆశపడటమేరా మనిషి నైజం yes. అయితే మనసులో అలాంటి భావం కలగకూడదు చూడండి ఉన్నంతలో బిజీగా ఉండాలి ఐడియల్ గా ఉండకూడదు సమయాన్ని ఎలా స్పెండ్ చేయాలో తెలిస్తే మనము మన ఫ్యామిలీతో ఎలాగో కాలం గడిపేస్తాం ఎందుకంటే మనకు వయసు అయిన తర్వాత మనశ్శాంతిని ఇచ్చే ప్లేస్ అంటే మన ఫ్యామిలీనే yes, yes, yes. చూడు మిల్క్ నువ్వు చెప్పేది కరెక్టే అయితే వయసు అయిపోయిందని మనం వెనకడుగు వేస్తే పిల్లలు మనల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు ప్రజలు చేతకానివాడు అనుకుంటారు అందుకే వయసు అయిపోయాక మన సేఫ్టీ మనం చూసుకోవాలి చూడు చెట్టు నాటిన విధంగానే పెరుగుతున్నట్టు మనం పిల్లల్ని ఎలా పెంచుతామో అలాగే పెరుగుతారు అది మనలాంటి వాళ్ళం చేయగలం కానీ మన కుర్రాడు అలా చేయలేడు కదరా టీవీ అందుకే వాళ్ళకి ప్రోత్సాహకాలు అవసరం లేదు వాళ్ళకి వాళ్లే బాగుపడాలి నలుగురులాగా జీవించాలని నిర్ణయించుకుంటే అంగవైకల్యాన్ని మర్చిపోతాం అందుకు నేనే సాక్షి ఎనీవే దేహానికి వయసైపోతుంది గాని మనసుకు కాదు ఈ 60 ఏళ్ల కుర్రోడు కెట్టివాడేనయ్యా
కింద పడిన మీసానికి మట్టి అంటనట్టు లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. అది చూస్తే నాకు టీనేజ్ గుర్తుకొస్తుంది. ఓల్డేజ్ అనే విషయమే మర్చిపోతున్నామయ్యా. మై డియర్ టీవీ, ఈ ఓల్డేజ్ని మర్చిపోతాను మర్చిపోతాను అనుకుంటూ మాకిప్పించాల్సిన కాఫీ మర్చిపోకమ్మా. ఎందుకు? నేనుందే అందుకు కదా, నేనిప్పిస్తాను పదండి. మన కుర్రాడు మనతో వస్తాడో లేదో. ఈ కుర్రాడు ఈజ్ బిజీ అండ్ ఆల్వేస్ ఎంగేజ్. ఆల్వేస్ ఎంగేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరీ బ్యూటీ. ఏంటి వినా ఇలా వచ్చావు? అదే సార్, ఊరు నుంచి మా శేఖర్ మావయ్య వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సరే వెళదాం పద. ఇక్కడే ఉన్నారు సార్. మావయ్య మావయ్య, ఈయన లాయర్ గోపాల్ గారు. నమస్కారం. నమస్తే. బై ది వే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నమస్తే. నేను అఖిల భారత కార్మిక సంఘ సెక్రటరీని. నా పేరు శేఖర్. ఓహో, నమస్తే ఫ్రెండ్స్. ఐ యామ్ ఎంగేజ్డ్. ఓకే, ఇంకా ఇక్కడ నిలబడతావేరా? నీకు పని పదా.